ఈరోజు మనం ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి ప్రాముఖ్యంగా ఒక కారణం ఉంది. ఎందుకనంటే ఈరోజు నేను కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు బయటికి రాను, మన క్రైస్తవుల సహోదరి సహోదరులతో కొంతమందితో మాట్లాడాను డ్యూ టు సమ్ పర్సనల్ థింగ్స్. అయితే వాళ్ళు నాతో చెప్పిన ఏంటంటే, ఈరోజు నేను బయటికి రావట్లేదు, ఈరోజు పాక్షిక సూర్యగ్రహణం కదా అంటే నాకు వెంటనే ఒకసారి షాక్ అయిందన్నమాట. ఇది మన అంటే క్రైస్తవులైన తర్వాత అంటే మన బిలీఫ్ ప్రకారంగా మనం ఇవన్నీ నమ్మకూడదు సరేనా? అయితే ఎస్పెషల్గా సూర్యగ్రహణం రోజు హైందవులు పాటించే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, అవి మనం పాటించము. ఎందుకనంటే ఇప్పుడు మనము ఒక సర్టెన్ బిలీఫ్లోకి వచ్చాము కాబట్టి మనకు అవి అప్లికబుల్ కావు. కానీ అయినప్పటికీ కూడా మళ్ళీ మనము మన క్రైస్తవులు ఇలా పాటించడం అనేది కొంచెం బాధాకరం. ఎందుకనంటే మనము పూర్తిగా క్రీస్తులోకి వచ్చేసాము. ఎందుకు? దేవుడు ఆల్రెడీ మనకు చెప్పాడు. ఏమని అంటే, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 31వ వచనం కూడా దేవుడు సమస్తమును సృష్టించాడు, అందులో భాగంగా రాత్రిని పగలని వేలడానికి సూర్యుని చంద్రుని చేశాడు. ఇలా చేసినప్పుడు ప్రతిదానికి కూడా ఒక ప్రత్యేకతని అమర్చి దేవుడు 31వ వచనంలో సమస్తము మంచిదే, చాలా మంచిదే అన్నట్టు చూశాడు. ఈరోజు మనకు కాలాలు మారాలి అనంటే, శీతాకాలం నుంచి వేసవికి, వేసవి నుంచి చలికాలము ఇలా మారాలి అనంటే సూర్యుడు చంద్రుడు తిరుగుతూనే ఉండాలి. ఇలా తిరగాలనంటే అమావాస్య వస్తుంది, పాక్షిక సూర్యగ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం వస్తుంది, రాత్రి పగలు మారుతూ ఉంటాయి. అందువలనే కదా డేట్సు, మంత్స్, ఇయర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే మనం అంతా మంచిదని తెలుసుకున్న తర్వాత దేవుడు 24 గంటలు ఇస్తే 24 గంటల్లో 24 గంటలు కూడా మంచిదని అనుకునే మనము, మనలో కూడా ఇప్పుడు కొంతమంది ఇలాంటి విశ్వాసాలు, ఇలాంటి ఆలోచన కలిగి ఉండవు అనేది కొంచెం బాధాకరమే కదా. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, మీరు ఉంటే అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి. మీరు పాటిస్తే అటైనా పాటించాలి, ఇటైనా పాటించాలి. సరేనా? మనము ఇప్పుడు దేవుడు మనకు చెప్పింది ఏంటి, సమస్తము మంచిదే. మీరు రోమిల రాసిన పత్రిక 6:28లో ఏమన్నాడంటే, దేవుడు మన కొరకు సమస్తము మంచిదే అయినట్టు చూశాడు. అందుకే కదా సమస్తాన్ని కూడా ఆయన కలగజేస్తున్నాడు, అది మన మేలుకే జరుగుతుంది అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు క్రైస్తవులు అనుకోండి, ఇప్పుడు హైందవులు అనుకోండి, అది మన తప్పు పడడానికి లేదు, అది వారి యొక్క అభిమతం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క విధానము. వీఆర్ నాట్ ట్రయింగ్ టు సే ఎనీథింగ్ అబౌట్ దెమ్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కేవలం క్రైస్తవుల గురించే. బాప్తిసం తీసుకున్నారు, దేవుని నమ్ముకున్నారు, మీరు ఇప్పుడు చర్చికి వెళ్తున్నారు, బైబిల్ని మీరు ఒక పవిత్ర గ్రంథంగా దాన్నే మీరు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి గర్భిణీ స్త్రీలు కదలకూడదు, లేవకూడదు, ఒక పక్కనే పడుకొని ఉండాలి, ఏ అవసరమైనా సరే ఇల్లు శుభ్రం చేయాలన్నా కూడా తర్వాత శుభ్రం చేయాలి, ఈరోజు పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి నేను బయటకు ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి తిరగను, లేకపోతే ఏ పని మీదకి నేను బయటికి రాను, ఒకవేళ అవసరం ఉంది అయినా కూడా రాను, ఇప్పుడు ఈరోజు ఇల్లు శుభ్రం చేయడానికి లేదు, ఈరోజు ఇంకా పిల్లలైతే లేకపోతే ముసలి వాళ్ళు అయితే బయటికి రాకూడదు, ఇలా చాలా ఉన్నాయి, లేకపోతే మాంసం తినకూడదు, లేకపోతే ఇంకా కొన్ని పర్టికులర్గా ఆకూర ఈ కూర తినకూడదు, అంటే కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అవి వాళ్ళకు ఉన్నాయి, దట్స్ వెల్ అండ్ గుడ్, అది మనకు అవసరం లేదు. కానీ క్రైస్తవులైన తర్వాత మీరు ఇంకా ఇవన్నీ పాటిస్తూ ఉన్నారు అనంటే అది ఎలా కుదురుతుంది? అంటే మనము హాఫ్ ఆఫ్ పీపుల్ అన్నమాట, నులివెచ్చగా ఉంటే చల్లగా ఉండాలి, లేకపోతే వేడిగా ఉండాలి, అంతే కదా దేవుడు చెప్పింది. అంతేలే కానీ నులివెచ్చగా నేను అటు కొద్దిసేపు ఉంటే, ఇది కొద్దిసేపు ఉంటే, ఆదివారం వస్తే నేను చర్చికి వెళ్తా, మళ్ళీ ఇలాంటివి వస్తే నేను పాటిస్తానంటే అది ఒక నామకార్థమైపోతుంది. ఇప్పుడు మనము విశ్వసించేది ఏంటి, అన్నీ కూడా మంచి, సమస్తము కూడా మంచిది, సమస్తం మన కొరకే జరుగుతుంది, మేలైనది కేడనేది ఒక రోజులో ఒక టైంలో లేదని మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఇలా విశ్వసించడం అనేది మంచిది కాదు. కాబట్టి దేవుడు మనకు చెప్పిన ప్రకారంగా యాకోబు 1:17లో కూడా
సంపూర్ణత గురించి మాట్లాడతాడు దేవుడు. అక్కడ అక్కడ ప్రతి కాలం కూడా దేవుడు ఆయా సమయాలు అలా నడిపించుకుంటూ పోతూ ఉంటాడు అన్నమాట. సమస్తము కూడా ప్రతి ఈవి కూడా జరుగుతూ ఉంటుంది. దాన్ని మనము ఇది మంచిది ఇది చెడు అని చెప్పడానికి లేదు. ఎందుకని అంటే ఇట్ హ్యాస్ టు బి డన్, అది తిరుగుతూనే ఉండాలి. లేదంటే మనం ఆగిపోతాం కదా, కాలం మన కొరకు ఆగదు కదా. అలా అని మనం తినకుండా ఉంటున్నామో చెప్పండి. ఈరోజు పాక్షిక సూర్యగ్రహణం అని చెప్పేసి, లేకపోతే ఈరోజు సండే అని, లేకపోతే ఈరోజు మండే అని, ఈరోజు మంగళవారం అని, బుధవారం అని తినకుండా ఉంటామా, పని చేసుకోకుండా ఉంటామా? లేదు, పనులు జరగాలి, వెహికల్స్ నడవాలి, మనము బ్రతకాలి. అంటే ఏ రోజు మనకి ఏ పర్టికులర్ రెస్ట్రిక్షన్ అనేది ఉండదు. కానీ ఈరోజు అది క్రైస్తవులై ఉండి మనం ఇలాంటి వాటిని సగం సగం, ఇటు సగము ఇటు సగము, ఇటు క్రీస్తుని సగము ఇటు ఇలాంటి ఆలోచనలు సగం పాటిస్తే అది కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళకి ప్రాబ్లము, ప్లస్ మనకే అది ఒక సంపూర్ణత లేని ఒక క్రైస్తవ జీవితంగా ఉంటుంది. కాబట్టి ఒక మంచి మైండ్ సెట్ మనం తెచ్చుకోవాలి. కాలాల్లో ఏముండదు, రోజుల్లో ఏముండదు. సూర్యగ్రహణం మనకు మన కొరకు జరుగుతుంది, అది అమావాస్య మనకు జరుగుతుంది, మన కొరకు జరుగుతుంది. కాలాలు మారాలి, పంటలు పండాలి, వర్షాలు పడాలి, కాలాలు మారాలి. ఆయా కాలానుగుణంగా మనిషి యొక్క జీవనం అనేది మారుతూ ఉంటుంది, ప్రకృతి మారుతూ ఉంటుంది. అందుకే కదా, అలాగే కదా ఆకులు రాలుతాయి, ఆకులు వస్తాయి, కాలాన్ని బట్టే కదా. పండ్లు పడతాయి, పండ్లు రాలుతాయి, కాలాన్ని బట్టే కదా. ఈరోజు ఒక్కొక్క కాలాన్ని బట్టి ఒక్కొక్క పంట అనేది వస్తుంటుంది, అలాగే పండ్లు కూడా అంతే. కాబట్టి ఇవన్నీ సమస్తము కూడా దేవుడు మన కొరకు చేశాడు. మీరు దానియేల గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే 2:21 ఆయన సమయములను కాలమును తెచ్చువాడు, మార్చేవాడు ఆయనే. మారాలేనంటే భూమి తన చుట్టూ తాను తిరగాలి, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి, సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమి తన చుట్టూ తాను తిరుగుచు, చంద్రుని చుట్టూ తిరుగుచు, తర్వాత సూర్యుని చుట్టూ తిరగాలి. అలాగే కదా ఒక గ్రహం వెనక ఒక గ్రహం, అలాగే యూనివర్స్ అంతా కదులుతూ ఉంటేనే కదా టైం అనేది మారుతూ ఉంటుంది. లేదంటే ఇలాగే ఈ టైమే ఉండిపోతుంది, మనం ఆగిపోతాం అలాగే. కాబట్టి క్రైస్తవులైన తర్వాత మీరు ఎలాంటి ఆలోచనలు కలగకుండా ఒక పర్టికులర్ అవిశ్వాసం, ఎందుకు విశ్వాసం అనేది స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండండి. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు మీ యొక్క బంధువులకు షేర్ చేయండి. క్రీస్తులో మనం బలపడాలండి, అది మెయిన్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ గుడ్ ఫర్ అస్, నథింగ్ ఈజ్ బ్యాడ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.